హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో పీవీఆర్ పాస్పోర్ట్ గురించి చెప్పమని చెప్పేసి నాకు చాలా అయితే మెసేజ్లు వచ్చాయి మొన్న కలికి స్టోరీ పెట్టిన తర్వాత. సో అసలు ఏంటి పీవీఆర్ పాస్పోర్ట్, ఎలా పనిచేస్తుంది, కొంచెం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. కొంచెం మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొండ నేరం వస్తుంది, ఆ కొండ నేరం మీరు ఇస్తారని నమ్ముతూ లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పీవీఆర్ పాస్పోర్ట్ అనేది ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే, ఐనాక్స్ అండ్ పీవీఆర్ రెండు కలిసిపోయాయి అన్నమాట. చాలా లాస్ వచ్చింది ఐనాక్స్కి లాస్ట్ 5 ఇయర్స్లో. సో దానివల్ల రెండు కలిసిపోయి ఒక పాస్పోర్ట్ అని ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకు అంటే జనాలు థియేటర్స్కి రావడం మానేశారు బికాస్ ఆఫ్ ద కంటెంట్, ఓటీటీ ప్లాట్ఫామ్స్, చాలా రీజన్స్ చెప్తారు కానీ, సో వాట్ ఎవర్ ద రీజన్, సో జనాలు థియేటర్కి రావడం అయితే మానేశారు. సో ఎలాగైనా వాళ్ళని రప్పించాలి అని చెప్పేసి పీవీఆర్ పాస్పోర్ట్ అని ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. అది కూడా ఓన్లీ మండే టు థర్స్డే, ఈ 4 డేస్ మాత్రమే ఆ పీవీఆర్ పాస్పోర్ట్ అనేది వర్క్ అవుతుంది. ఒక్కొక్క సినిమా 87 రూపీస్కే చూడొచ్చు. అంటే సో పాస్పోర్ట్ అనేది 349 రూపీస్, ఒక్కొక్క సినిమా 87 రూపీస్ పడుతుంది, ప్లస్ కన్వీనియంట్ ఛార్జెస్ అనమాట. అంటే 20 రూపీస్ ఏ ఒక్కొక్క సిటీలో ఒక్కొక్కలా ఉంటుంది కన్వీనియంట్ ఛార్జెస్. మాకైతే 18.88 సంథింగ్ ఏదో ఉంది, 19 రూపీస్ అనుకోండి. సో కన్వీనియంట్ ఛార్జెస్ కట్టాలి. అండ్ ఈ పాస్పోర్ట్ అనేది ఆఫ్లైన్లో పనిచేయదు. అంటే పాస్పోర్ట్ ఒక నెంబర్ ఇస్తారు, అది తీసుకెళ్ళి బాక్స్ ఆఫీస్ దగ్గర చెప్తే టికెట్ ఇచ్చేస్తారా అంటే ఇవ్వరు. ఓన్లీ ఆన్లైన్లో కన్వీనియంట్ ఛార్జెస్ కట్టాలి. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాస్పోర్ట్ తీసుకుందాం వద్దా అని ఎందుకు ఆలోచించారంటే, మా ఇనాక్స్లో టికెట్ ప్రైసెస్ ఓన్లీ 112 రూపీస్. సో 112 రూపీస్, 87 రూపీస్ పెద్ద డిస్టెన్స్ ఏం లేదు అనిపించినా పర్లేదులే ఉపయోగపడుతుందేమో అన్నట్టుగా కొన్నాను. సో ట్రై చేయాలి కదా, మనం సినిమా లవర్స్ ఇలాంటివి వచ్చినప్పుడు మనం ట్రై చేయకపోతే ఎలాగా అని చెప్పేసి కొన్నాను. సో కొన్న తర్వాత ఏం జరిగింది అంటే, కన్వీనియంట్ ఛార్జెస్ పే చేయాలి అంటే ఇంకేమవుతుందండి, 87 ప్లస్ 19 రూపీస్ అంటే 106 రూపీస్ అవుతుంది. సో ఇక్కడ 112 రూపీస్, సో 6 రూపీస్ డిఫరెన్స్ ఉంది. ఆ 6 రూపీస్ కోసం నేను మండే దాకా వెయిట్ చేసి శుక్రవారం సినిమా చూడడం మానేసి సోమవారం దాకా వెయిట్ చేసి సోమవారం చూడాలా, అవసరం లేదు కదా. సో 6 రూపీస్ గురించి ఎవడు ఆలోచించడు, శుక్రవారమే చూస్తాడు. ఇంకా అనవసరం ఈ పాస్పోర్ట్ అనిపించింది. కొన్నాను కానీ చూసా కొన్ని సినిమాలకు ఉపయోగపడింది, ఫాల్ గాయ ఒకటి, అండ్ కొన్ని సినిమాలు గురువారం రిలీజ్ అయ్యాయి, ఫ్రైడే రిలీజ్ అవ్వాలి. కొన్ని ఇంగ్లీష్ సినిమాలు ఏంటి అంటే ఒక రోజు ముందు రిలీజ్ చేస్తారు కదా మన ఇండియాలో, సో వాటికి యూజ్ అయ్యాయి. నేను 2-3 ఫిల్మ్స్ అయ్యే చూశాను అనమాట, ఫాల్ గాయ ఒకటిని, బ్యాడ్ బాయ్స్ 3, ఇంకొకటి ఏదో క్యూరియాస్ ఒకటి. సో ఇవన్నీ నేను మ్యాక్సిమం ట్యూస్డే రిలీజ్ అయ్యాయి కాబట్టి పాస్పోర్ట్ యూజ్ చేసి చూశాను అనమాట, బెటర్ అనిపించింది. బట్ అన్నీ అలా రిలీజ్ అవ్వట్లేదు. పాస్పోర్ట్లు ఇవి ఆల్మోస్ట్ 50,000 అన్నారు స్టార్టింగ్లో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు, ఓన్లీ 50,000 పాస్పోర్ట్స్ అవైలబుల్ అన్నారు, త్వరగా గ్రాప్ చేసుకోండి అన్నారు. కాకపోతే ఏంటి అంటే ఆల్మోస్ట్ 2 లాక్స్ ప్లస్ పాస్పోర్ట్స్ సేల్ అయ్యాయి అంట మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో. సో ఇవి అన్ని సిటీస్కి లేదండి ఈ పాస్పోర్ట్, ఓన్లీ కొన్ని చాలా తక్కువ స్పెసిఫిక్గా, అంటే మీ లొకేషన్లో మీ సిటీ పెడితే అందులో ఉందో లేదో అది చెప్తుంది అనమాట. సో ఈ పాస్పోర్ట్ యూస్ఫుల్లా కాదా అంటే, మాకైతే యూస్ఫుల్ కాదండి, ఎందుకంటే శుక్రవారం వదిలేసి సోమవారం దాకా వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే లేదు. ఖచ్చితంగా ఫ్రైడే రిలీజ్ అయిన సినిమా ఫ్రైడే చూడొచ్చు. సో మాకైతే అవసరం లేదు, టికెట్ ప్రైస్ 112 రూపీస్ కాబట్టి, బట్ అంతకంటే ఎక్కువ కొన్ని సిటీస్లో 150 ఉంది, 200 ఉంది, బెంగళూరు లాంటి సిటీస్లో 500 ప్లస్ అంట. సో అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది. కానీ ఫేస్ చేసిన కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఈ పాస్పోర్ట్తో, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను ఫస్ట్ 349 రూపీస్ పెట్టి కొన్నప్పుడు 4 సినిమాలు చూసిన తర్వాత నాకు ఏం ప్రాబ్లం అనిపించలేదు. సో బాగానే అనిపించి 1047 3 మంత్స్ది కొన్నానమాట. అప్పుడు నాకు ప్రాబ్లమ్స్ చాలా వరకు ఫేస్ చేశాను, అవేంటో కూడా చెప్తాను. అండ్ ఈ పాస్పోర్ట్ బెటర్ అని మొన్న ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఎందుకు పెట్టాను అంటే, 265 రూపీస్ అండి కలికి, మొన్న కలికి టికెట్ 265 రూపీస్ ప్లస్ ఛార్జెస్తో కలిపి ఆల్మోస్ట్ 2 రూపాయలు తక్కువ, 300 అనమాట. సో 300 రూపీస్ పెట్టి ఒక టికెట్ కొన్నాం కదా, 350 పెట్టి పాస్పోర్ట్ కొంటే 4 సినిమాలు చూడొచ్చు కదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో, సో నా వాళ్ళకి నేను డైరెక్ట్గా సజెస్ట్ చేశాను. సో అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా పెడదాం అని చెప్పేసి పెట్టాను అనమాట. చాలామంది మెసేజ్ చేశారు అసలు పాస్పోర్ట్ ఏంటి, కాన్సెప్ట్ ఏంటి, ఒకళ్ళు అయితే వీడియో చేయమని చెప్పారు. సో దిస్ ఇస్ ద బెటర్ ఐడియా అనిపించింది, అందరికీ తెలుస్తుంది వీడియో చేస్తే అని చెప్పేసి. సో కలికి టికెట్ తీసుకున్న తర్వాత నాకు అనిపించింది ఓకే ఇది ఉపయోగం ఉంది, అంటే మరీ టికెట్ ప్రైసెస్ ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటిది యూజ్ అవుద్ది. పీవీఆర్ వాడికి అర్థమైంది ఒక సినిమా అనేది 100 రూపాయల కన్నా ఎక్కువ ఉండకూడదు
అని చెప్పేసి 87 రూపీస్ అని చెప్పేసి వాడు ఇంట్రడ్యూస్ చేశాడు. మన టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ ప్రొడ్యూసర్కి అర్థం కావట్లే ఎంటర్టైన్మెంట్ అనేది ఎక్కువ ఉండకూడదు అని చెప్పేసి. సో వీళ్ళు ఏంటంటే ఇంకా ఇప్పుడు 100 కోట్లు దాటిన సినిమాకి ఏదో మీటింగ్ పెడుతున్నారంట, 100 కోట్లు దాటిన సినిమాకి ఇంత కాస్ట్ తక్కువ ఉన్న వాటికి మిగతా కాస్ట్ అని చెప్పేసి ఏదో మీటింగ్ జరుగుద్ది అంటే ఏం జరుగుద్దో చూద్దాంలే కానీ. సో అదంతా పక్కన పెట్టేస్తే ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను 3 మంత్స్ కొన్న తర్వాత అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 మంత్స్ ఎందుకు కొనుక్కున్నాను నేను, ఒక నెలలో 4 సినిమాల కంటే ఎక్కువ చూస్తాం కదా, ఒక్కొక్కసారి 5-6 చూసినా అది పనిచేయాలని చెప్పేసి నేను 3 మంత్స్ తీసుకున్నాను అనమాట. కానీ ద ఫస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ 4 సినిమాలు చూసిన తర్వాత ఇంకా అది పనిచేయదు. సో నెక్స్ట్ మంత్ దాకా వెయిట్ చేయాలంట ఇంకో 4 సినిమాలు చూడాలి అంటే, ఇంకొక సినిమా చూడాలన్నా సరే. సో మొన్న మినియన్స్ చూద్దామని ట్రై చేసా అవ్వలేదు, సర్లే ఇప్పుడు మినియన్స్ చూడకపోతే ఏమవుద్ది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చింది అనమాట మైండ్ సెట్. అంటే కొన్ని సినిమాలు మొన్న కిల్ అని వెళ్ళా అదే లాస్ట్ సినిమా విఆర్ పాస్పోర్ట్తో. సో కిల్ చూసిన తర్వాత మినియన్స్కి వెళ్దాం అనుకున్నా. సో నాకేమనిపించింది అంటే 1 మంత్ చాలు, 3 మంత్స్ది వేస్ట్ అనిపించిందండి. ఎందుకంటే 1 మంత్ కొన్నా 3 మంత్స్కి ఆటో పే పెడుతున్నాడు అనమాట, అది మనం పాజ్ చేసుకోవచ్చు, అదేం కట్టాల్సిన అవసరం లేదు. కానీ సో 1 మంత్ తీసుకుంటే బెటర్, 3 మంత్స్ది వేస్ట్ అండి. ఇంకొకటి ఏంటి అంటే 3 మంత్స్ది ఎవరికి బెస్ట్ అంటే ఫుడ్ వచ్చర్స్ ఇస్తున్నారు వాళ్ళు 350 రూపీస్, అదేంటంటే 50-50 చొప్పున 7 ఇస్తున్నారు అనమాట కూపెన్స్. నేను ఆల్రెడీ మనకి ఆ కోడ్స్ అని పేస్ట్ చేస్తాను అందరికీ. సో ఆ ఫుడ్ వచ్చర్స్ ఏంటి అంటే ఓన్లీ 50 రూపీస్, మీరు ఒక సినిమాకి వెళ్తే ఏదైనా ఫుడ్ పర్చేస్ చేస్తే ఆ యాప్లోనే పర్చేస్ చేస్తే 50 రూపాయలు తగ్గుతుంది అనమాట, అలా 7 టైమ్స్ 7 సినిమాలకి జరుగుతుంది అనమాట. సో నాకైతే అనిపించలా 350 రూపీస్ ఒకేసారి ఇస్తే ఓసారి తినేస్తాం లేదు అంటే, ఎందుకంటే అక్కడ ఆల్మోస్ట్ ప్రతిదీ 500 ఉంటుంది, మీకు 200+ ఉంటుంది, 200కి తక్కువ అక్కడ ఏమి ఉండదు. వాటర్ బాటిల్ కూడా 100 రూపాయల కంటే ఎక్కువే ఉంటుంది. సో 500 పెట్టి ఏదైనా కొంటే 50 రూపాయలు తగ్గుద్ది అంటే 7 సార్లు కొనే అంత ఓపిక మనకైతే లేదు. సో ఎవరైనా ఫుడ్ ఇంపార్టెంట్ అంటే ఫుడ్ ఇంపార్టెంట్, కొంతమంది ఉంటారు నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడనమాట తింటూ చూస్తాడు ఆ సినిమా. సో తింటూయే చూడాలి అని చెప్పేసి అత్తమారికి 240 రూపీస్ నాచోస్ కొనుక్కుంటాడు. సో 100 రూపాయలకు వస్తుంది బయట నాచోస్, అంటే 3 ప్యాకెట్లు వస్తాయి కదా 100 రూపీస్కి. సో నేను చాలాసార్లు చెప్పా బయట తినచ్చు కదరా ఇక్కడ ఎందుకు రా 240 రూపాయలు రా అంటే పర్లేదు అంటాడు, సర్లే తింటాడు ఓకే. కాకపోతే ఏంటి అంటే సినిమా అయ్యేదాకా తినాలంటది, అవి కొంచెం సినిమా చూస్తూ ఆ పిచ్చి ఉన్న కొంతమందికి ఎవరికైనా అంతే అండి. బిజినెస్ ఎలా చేస్తారంటే మనకు ఒక పిచ్చి ఉంటే దాని మీద బిజినెస్ చేస్తారు. సో టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ హీరోస్ పెద్ద పెద్ద హీరోస్ ఏ సినిమా తీసినా చూసేస్తారు అన్న నమ్మకం వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు టికెట్ రేట్లు అత్తమారికి పెంచుదాం అనుకుంటున్నారు. మనకు పిచ్చి ఉంటే వాళ్ళు క్యాష్ చేసుకోవడానికి ట్రై చేస్తారనమాట, ప్రతి బిజినెస్ ఇలాగే పనిచేస్తుంది. సో పివిఆర్ పాస్పోర్ట్ యూస్ఫుల్లా అనవసరం అంటే ఓన్లీ ఆన్లైన్లో పనిచేస్తుంది. 3 మంత్స్ది అయితే ఖచ్చితంగా ఫుడ్ ఎవరైతే తినాలనుకుంటారో వాళ్ళు మాత్రమే అది 3 మంత్స్ది ప్రిఫర్ చేయండి, లేకపోతే అనవసరం. నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే 3 మంత్స్ది అనవసరం. అండ్ ప్రతి సినిమా 2 సార్లు మాత్రమే చూడగలం, 2 సార్లు చూసిందో కలిపి నేను 2 టైమ్స్ టికెట్ తీసిన తర్వాత 3rd టైం ట్రై చేస్తే అవ్వలేదు అది. సో నా ఫ్రెండ్గా అడిగితే వాడికి ట్రై చేసా అవ్వలేదు. అండ్ ఒక నెంబర్తో ఏ నెంబర్ అయితే యూస్ చేస్తారో ఆ నెంబర్తో మాత్రమే పర్చేస్ చేయడానికి అవుతుంది, కోడ్ ఇస్తారనమాట. ఆ కోడ్ ఇంకొక నెంబర్తో బుక్ చేసుకుంటున్నప్పుడు ఈ కోడ్ అక్కడ పేస్ట్ చేసినా పని అవ్వదు, సో నెంబర్ నాట్ మ్యాచ్ అని వస్తుంది అనమాట. సో ఏ నెంబర్తో అయితే పర్చేస్ చేశారో ఆ నెంబర్కే పనిచేస్తుంది, అండ్ ఆన్లైన్ మాత్రమే పనిచేస్తుంది, ఆఫ్లైన్లో పనిచేయదు. సో మ్యాక్సిమం అన్ని చెప్పేసానని అనుకుంటున్నా, హౌ అని చెప్పేసి స్క్రీన్ రికార్డింగ్ చేసి పెడతాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. దిస్ ఇస్ కాంగ్రెడ్ సినిమా విచ్చోడు సైనింగ్ ఆఫ్.